హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాల్సింది ఉంటుందన్నమాట డీసీసీబీ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అలాగే ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి డిస్టిక్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసేటటువంటి అభ్యర్థులు అందరూ కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్స్ ఇన్ ఇది డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అనంతపూర్ అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ డిసిసిబి అనంతపూర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి డిసెంబర్ మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ని డిసెంబర్లో నిర్వహిస్తారనేసి ఇచ్చారు డేట్ అయితే ఇవ్వలేదన్నమాట త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ క్లర్క్ ఆర్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఓపెన్లో ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ క్రే కేటగిరీల వారగా పోస్టుల వివరాలన్నీ ఇచ్చారు మెయిల్ క్యాండెట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ కేటగిరీల వారిగా ఇచ్చారు చూడండి ఓసీ బీసీఏ మహిళా అభ్యర్థులకి అలాగే జెంట్స్కి ఉమెన్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి బీసీబీ జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఉమెన్ ఉన్నాయి బీసీసీ జనరల్ ఎన్ని ఉన్నాయి ఉమెన్ కింద ఉన్నాయి ఇట్లా కేటగిరీల వారిగా ఇచ్చారు నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నోటిఫికేషన్ని నేను షేర్ చేయడం జరిగింది అందులో నుంచి అయినా డౌన్లోడ్ చేసుకునేసి వివరాలు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఫర్ పిఎస్సీస్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఈ పోస్టులు వచ్చేసి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట కాబట్టి ఈ ఓపెన్లో ఉన్నటువంటి యాభై ఒక్క పోస్టులకే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఓపెన్లో తర్వాత ఇక్కడ ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయల శాలరీ ఇస్తారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి ఇరవై నాలుగు వేల వరకు వస్తుందనేసి ఇవ్వడం జరిగింది ఇందాక చెప్పినట్లు ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకి లోకల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఫర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ అనేసి ఇచ్చారు కదా ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అనేసి ఇవ్వడం జరిగింది ది డిసిసి బ్యాంక్ హ్యాజ్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ యాజ్ ద డిస్టిక్ యాజ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ విత్ ఇన్ ది డిస్టిక్ అండ్ సూటబుల్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ అనేసి ఇచ్చారు లోకల్ క్యాండిడేట్స్ అంటే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు లోకల్ అయితే వస్తారనమాట ఇక్కడ అనంతపురం డిస్టిక్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ మిగతా జిల్లాలకు సంబంధించి డీసీసీబీ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లయితే ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోండి మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ కపోతే ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అలాగే ఓబీసీ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇయర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఈజ్ ఎసెన్షియల్ అనేసి ఇవ్వడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ సారీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది అలాగే లోకల్ లాంగ్వేజెస్పై పట్టు ఉండాల్సింది ఉంటుంది అనమాట అంటే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ ఎసెన్షియల్ అనేసి ఇచ్చారు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది డిగ్రీ పాస్ అయి ఉండాలి లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా రిటర్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా ఆన్లైన్ టెస్ట్ లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ని వంద మార్కులకైతే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సిలబస్ చూసుకున్నట్లయితే కన ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు హండ్రెడ్ మార్క్స్కి అనమాట ఎగ్జామినేషన్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సింది ఉంటుంది ఇకపోతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అనంతపురం జిల్లా పరిధిలోనే ఉంటాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట హౌ టు అప్లై అనేసి ఇచ్చారు ఈ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది ఆ తర్వాత ఫీజ్ చెల్లించాల్సింది ఉంటుంది అలాగే డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది అనమాట నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి డిసెంబర్ మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి క్లియర్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు ఒకసారి చదువుకునేసి దరఖాస్తు చేసుకోండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నాలుగు వందల పదమూడు రూపాయలు బీసీ అభ్యర్థులకి ఓసీ అభ్యర్థులకి ఐదు వందల తొంభై రూపాయల అప్లికేషన్ ఫీజ్ని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట నెట్ బ్యాంకింగ్ ద్వారా ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ చెల్లించడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా చెల్లించాలనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారో ఒకసారి నోటిఫికేషన్లో మీరు చదువుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి